పోలవరం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తెచ్చారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ ఇవాళ కాపుల్ని బీసీలో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానం వల్ల చాలా సంతోషంగా కాపులు ఉన్నారని, అసలు కాపులు ఒక పండుగ చేసుకునేటటువంటి వాతావరణం ఉన్నదని, మరి చంద్రబాబు నాయుడు గారేమో కొందరికి స్వీట్లు తినిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో కొందరు పొగడ్తలు ఇస్తున్నారు, చాలా పండుగ వాతావరణం ఉన్నదనేటువంటి భావన కల్పించే విధంగా ఈ రోజంతా సాగింది. శాసనసభలో కూడా ప్రసంగాలు చాలా గొప్పగా, కాపులు పాలిట దేవుడు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని, అసలు కాపుల పాలిట అంబేద్కర్ చంద్రబాబు నాయుడు గారని కూడా కొందరు అన్నారు. ఎందుకని మంజునాథన్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకు మంజునాథన్ యాక్సెప్ట్ చేయలేదు, నలుగురు సభ్యులుంటే చైర్మన్ ఎందుకు డిఫర్ అయ్యాడు, చైర్మన్ డిఫర్ అయినా పర్వాలేదు మెజారిటీ ఇచ్చేశారు కదా అంటే ఇది ఎన్నికలు కావు, అనింపీచబుల్ డేటా ఉండాలి, స్టాటిస్టికల్ డేటా ఉండాలి, అనింపీచబుల్ స్టాటిస్టికల్ డేటా ఉంటే మంజునాథన్ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు, ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఒక విధంగా గందరగోళం చేసి మరొక్కసారి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి, దిట్ట కూడా, ఒక విషయం నుంచి మరొక విషయంలోకి నెట్టివేసేందుకు ప్రజలను ప్రయత్నం చేస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది ప్రత్యేక హోదా కావాలని ఆంధ్ర రాష్ట్రం అంతా అడుగుతూ ఉంటే దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం పోలవరం జాతీయ ప్రాజెక్టు మొత్తం అంతా పోలవరం వాళ్ళు జాతీయ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేశారు. మళ్ళీ అది పోయింది, ఇప్పుడు ప్రత్యేక హోదా పోయిన తర్వాత ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏమిటంటే దండం పెట్టి చేతులు ఎత్తేస్తానని నిన్న మొన్న ఆయన మాట్లాడాడు. దాని నుంచి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ హఠాత్తుగా ఏమిటి ఇంత తొందరపాటు ఎందుకు అంటున్నా, కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి నిజంగా చిత్తశుద్ధి మీకుంటే సైంటిఫిక్గా అన్నింటినీ పూర్తి చేసుకొని చర్చించి శాసనసభలో పెట్టి బిల్లు చేసి చేస్తే మంచిదే కాదని అనం మేము, కానీ అర్ధంతరంగా హఠాత్తుగా తీసుకొచ్చి